వర్షాకాలానికి బల్దియా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందంటున్నారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. నగరంలో గత ఏడాదిలో పడిన వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి చాలా పనులు చేపట్టినట్టు చెప్పారు. నగరంలో వర్షాకాలంలో జనం ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఎస్ఎన్డీపీ పనులు చేపట్టామంటున్న మేయర్ గద్వాల విజయలక్ష్మితో మా రిపోర్టర్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్. పట్టణ ప్రగతి ప్రారంభించి రెండు వారాలు కంప్లీట్ అయింది. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మాట్లాడదాం. మేడం, రెండు వారాలు కంప్లీట్ అయింది పట్టణ ప్రగతి ప్రారంభించి, పట్టణ ప్రగతి హైదరాబాద్లో ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే పట్టణ ప్రగతి మేము థర్డ్ నుంచి ఈ రోజు వరకు చేస్తూ వచ్చామో, డెబ్రిస్ కానివ్వండి, శానిటేషన్ అంటే శానిటేషన్ కానివ్వండి, ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా కూడా ఎక్కడిదక్కడ వేస్ట్, సిఎండి వేస్ట్ కానివ్వండి, శానిటేషన్ డెబ్రిస్ వేస్ట్ కానివ్వండి, ఒకవేళ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే అక్కడ రీప్లేస్ చేయడం కానీ, అంటే బేసికలీ ఒక్కొక్క కాలనీకి వెళ్ళి, మేము ఒక్కొక్క బస్తీ ఒక్కొక్క కాలనీకి వెళ్ళి అక్కడున్న పబ్లిక్ని వాళ్ళ గ్రీవియన్సెస్ తెలుసుకుని మరీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. మేడం, ఇప్పుడు పట్టణ ప్రగతి అంటేనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇది అయితే, దాంతో పాటు నాలాకి సంబంధించినటువంటి పనులు, రాబోయే వర్షాకాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి పనులు కూడా జేఎస్ఎంసీ చేపడుతుంది. పట్టణ ప్రగతి అనే మేము నాలాలు క్లీన్ చేయట్లేదు. మాకు 365 జిహెచ్ఎంసీ లిమిట్స్లో 365 డేస్ కూడా మేము నాలాస్ క్లీన్ చేస్తూ ఉంటాం. కొన్ని నాలాస్ మనకి మేజర్ ప్రాబ్లమ్స్ మనకి ఏదైతే ఎల్బీ నగర్ లోపల, ఉప్పల్ లోపల, కొన్ని చార్మినార్ జోన్లో ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో లేవు, కానీ అప్పటికీ కూడా మనం డీసిల్టింగ్ లోపల చాలా కాన్సన్ట్రేట్ చేసి అండ్ సీయింగ్ దట్ అది అంటే ఆ లెవెల్ వాటర్ లెవెల్ పైన రాకుండా కూడా సిల్ట్ మోర్ సిల్ట్ తీయాలా అనేసి కూడా ప్రత్యేక ఆదేశాలు కూడా ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. మేడం, నిన్న మీరు సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డీసీలతో జెడ్సీలతో కూడా మాట్లాడటం తెలుస్తుంది. ఈ వర్షాకాలం కోసం ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంది జిహెచ్ఎంసీ, ఎంతమంది మ్యాన్ పవర్ని ప్రత్యేకంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏమన్నా ఉపయోగిస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు మీకు తెలిసినట్టయితే మనకి ఎస్ఎన్డిపి కింద మీకు తెలిసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ విత్ 1000 crores మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. అయితే లాస్ట్ టైం ఏదైతే మనకి ఇనండేషన్ అయ్యిందో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎల్బీ నగర్ అట్లాంటి జోన్లలో అంటే ప్రయారిటీ బేసిస్గా తీసుకుని ఫస్ట్ ఫేజ్ లోపల మేము 1000 crores పెట్టి ఎస్ఎన్డిపి వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే రీటైనింగ్ వాల్స్ చేయడం కానివ్వండి, నాలా వైడనింగ్ చేయడం కానివ్వండి, ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాస్ పైన ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం, డబుల్ బెడ్రూమ్స్ కూడా ఆఫర్ చేసాం. ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళము అన్న వాళ్ళకు కూడా మేము డబుల్ బెడ్రూమ్స్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. 2020లో ఏదైతే వర్షాకాలం లోపల మనం అప్పుడు మనం ఇమాజిన్ చేయలే, అంటే 100 ఇయర్స్ తర్వాత అట్లాంటి వర్షాలు కురవడము, ఎస్ వీ వర్ నాట్ ప్రిపేర్డ్. బట్ లాస్ట్ ఇయర్ మీరు చూసారు అంత మనకి ప్రాబ్లం అవ్వగానే కూడా మేము ఈజీగా సాల్వ్ చేయగలిగాం. అయితే ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఒక్క ఫెటాలిటీ అంటే ఎవరు కూడా చనిపోకూడదు, నాలాలో మళ్ళీ అదే వరదలు వస్తే ఎవరు చనిపోకూడదు అన్న ఒక భావనతో మేము ఈరోజు మేము ఎవ్రీ నాలా దగ్గర కూడా చైన్ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో 1000 crores పెట్టి ఎస్ఎన్డిపి పనులు చేపట్టడం అన్నారు. ఆ ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి పనులు ఇప్పటి వరకు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎంత శాతం పనులు పూర్తయ్యాయి, ఇఫ్ ఎట్ ఆల్ పూర్తి స్థాయిలో 100% పూర్తయితే ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుందా? లేదండి, నేను అట్లా అనను పూర్తిగా సాల్వ్ అవుతుంది అనను. చూడండి, మనం ఫేజ్ వన్నే అని చెప్తున్నాం, ఎందుకంటే ఇంకా 2-3 ఒక్కసారే హైదరాబాద్ సిటీ అంతా బాగా చేసేయలేము కదా. సో ఇది ఫేజ్ వన్ కింద మనం తీసుకున్న పనులు అవుతున్నాయి. నేను చూసిన, నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినవి కూడా అబౌట్ 90% అంటే ఈ జులై 2nd వీక్ వరకు కూడా అయిపోతాయి కొన్ని పనులు, కొన్ని ఆగస్ట్ వరకు అవుతాయి. ఫైనల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 2 సంవత్సరాలు హైదరాబాద్ వాసులు వర్షం చూసిన తర్వాత చాలా భయపడుతున్నారు. ఇవాళ ఉదయం కూడా కొంచెం సేపు వర్షం కురిస్తే పాత బస్తీకి సంబంధించినటువంటి గౌలీపుర, ఉప్పుగూడ అలా ఆ ఏరియాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. హైదరాబాద్ నగర వాసులకి వర్షాకాలంలో మీరు భరోసాగా, మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు, మీ ఇంట్లో మీరు హాయిగా ఉండొచ్చు అనేటువంటి భరోసా జిహెచ్ఎంసీ ఎట్లా కలిపి? తప్పకుండా ఇస్తుందండి. అదే నేను చెప్తున్నాను, ఒక మేయర్గా ఇవాళ నేను కానీ నా టీమ్స్ కానీ జిహెచ్ఎంటీ అఫీషియల్స్ అందరికీ కూడా, అందరు కూడా మీతోనే ఉన్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మా హాట్లైన్ నంబర్కి కాల్ చేయండి. మేము ఒక అంటే సివియారిటీ ప్రకారం ఒకవేళ వాటర్ లాగ్ అయిపోయి ఉంటే ఇమీడియట్గా మేము క్లియర్ చేయడానికి, ఆర్ ఇంకేమైనా సివియారిటీ ఉంటే ఒక 1 డే ఎక్స్ట్రా పడుతుంది, కానీ మేము మీతో ఉన్నాము. ప్లీజ్ భరోసా ఉంచుకోండి, ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి డైరెక్ట్. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తున్నాం కదా, రాబోయే వర్షాకాలానికి జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది అని, ప్రజలు హాయిగా మీ ఇంట్లో మీరు ఉండొచ్చు అనేటువంటి మాట హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.